Hi viewers, nen mi Dr. G. Satyanarayana, sports physiotherapist, exercise and fitness expert from Warangal. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు అలవాటు లేని వారు అధిక బరువులు ఎత్తడం వల్ల బ్యాక్ బోన్ లో కలిగే నష్టాల గురించి వివరిస్తాను. మనం ఏదో ఒక సందర్భంలో క్రింద ఉన్న వస్తువును కానీ వస్తాను కానీ లేదా చిన్నపిల్లలను కానీ పైకి ఎత్తాల్సిన అవసరం వచ్చినప్పుడు జాగ్రత్తగా పైకి లేకపోతే మాత్రం బ్యాక్ బోన్ పై ఒక రకమైన ఎక్స్ట్రా హెవీ లోడ్ పడుతుంది. ఈ ఎక్స్ట్రా హెవీ లోడ్ ఒకసారి అయితే రెండు సార్లు అయితే బాడీ తట్టుకోగలుగుతుంది, కానీ అదే విధంగా కంటిన్యూస్ గా ముందుకు వంగడం, బరువులను పైకి ఎత్తడం చేయడం వల్ల నడుములో ఉండే లంబో సాక్రల్ ఏరియా వర్టిబ్రాస్ విపరీతమైన స్ట్రెయిన్ కు గురై ఒక్కో సందర్భంలో వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి జారే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి జారడాన్ని స్పాండైలోలిస్థెసిస్ అని అంటారు. బాడీ ఫిట్నెస్ గట్టిగా ఉన్న వాళ్ళు, రోజు బరువులను ఎత్తే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ స్పాండైలోలిస్థెసిస్ అనేది రాకపోవచ్చు. కానీ ఇదివరకు నడుము నొప్పితో బాధపడుతూ ఉండేవారు, బక్కగా ఉన్నవారు, తాహతకు మించి బరువును ఎత్తాలి అని అనుకునేవారు మాత్రం ఇట్లాంటి సందర్భాలలో బరువులు ఎత్తాల్సి వచ్చినప్పుడు చాలా డేంజర్లో పడతారు. ఇలాంటి వారు బరువును ఎత్తేటప్పుడు బ్యాక్ బోన్లో ఒక్కసారిగా పట్టేసినట్లుగా ఫీల్ అయిపోయి అదే పొజిషన్లో వంగినట్టుగానే ఉంటాడు. ఒకవేళ నిటారుగా నిలబడాలని ట్రై చేస్తే మాత్రం నొప్పిగా ఉంటుందని, నిటారుగా నిలబడలేకపోతున్నాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. దీన్నే స్పాండైలోలిస్థెసిస్ అని తెలుగులో అందరికీ తెలిసినట్లుగా డిస్కులు జారాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ స్పాండైలోలిస్థెసిస్ని నాలుగు స్టేజెస్గా విభజించారు. ఈ స్టేజెస్ను బట్టి 1, 2, 3, 4 గ్రేడ్స్ను బట్టి బ్యాక్ పెయిన్ సివియారిటీ అనేది ఉంటుంది. ఒకవేళ 4th గ్రేడ్ స్పాండైలోలిస్థెసిస్ అయితే మాత్రం సర్జరీ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నడుము నొప్పి ఉన్నవారిని ముందుకు వంగవద్దని డాక్టర్ సలహాలు చెబుతూ ఉంటారు. వీళ్ళు అనుకోని సందర్భంలో ఏదైనా బరువును ఎత్తడం వల్ల కొద్దిపాటి నడువు నొప్పిని వాళ్ళు ఇంకా తీవ్రతరం చేసుకుంటారు. ఒకవేళ తప్పకుండా కింద ఉన్న వస్తువును లేదా పిల్లల్ని పైకి ఎత్తాల్సిన అవసరం వస్తే మాత్రం కరెక్ట్ టెక్నిక్లో బరువును పైకి ఎత్తడానికి ట్రై చేయాలి. ఆ టెక్నిక్ ఎలాగంటే, మొదట ముందుకు వంగకుండా కింద కూర్చొని బరువును చేతుల్లోకి తీసుకొని ఆ తర్వాత జాగ్రత్తగా పైకి లేవాలి. రోడ్ మొత్తం నడుంపై కాకుండా మోకాళ్ళు తుంటిపై పడుతూ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ పీపుల్ ఫ్రీ ఫ్రమ్ పెయిన్ సివియారిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అప్డేటెడ్ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.